రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం సిద్దిపేట భారతీయ జనతా పార్టీకి భిక్షాకర చెప్పుకోవచ్చు ఇన్ఫాక్ట్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కూడా భిక్షాకర చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి చక్రధర్ గౌడ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బాంధవుడిగా కౌరు రైతు నేస్తంగా పేరు సంపాదించాడు చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు అయితే భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆశించిన చక్రధర్ గౌడ్ కి భారతీయ జనతా పార్టీ చివరి నిమిషంలో మొండి చేయి చూపెట్టడంతో అతను కాసేపటి క్రితమే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అయితే దాఖలు చేశాడు నామినేషన్ దాఖలు చేసిన మరికొద్ది సేపట్లో ఇప్పుడే అందుతున్న వార్త ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇక రాజీనామా చేస్తూ చక్రధర్ గౌడ్ మాట్లాడిన మాటలు ఒకసారి తెలుసుకున్నట్లయితే ఇక్కడ తన మీద ఆశలు పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితేనేమి మిగతా ప్రజలందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా నా మీద నమ్మకం మీ నమ్మకాన్ని నేను నిలబెట్టే విధంగానే నా తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ పోటీలో వెనక్కి దక్కితే నన్ను రాళ్లతో కొట్టి చంపడానికి కూడా ఆయన నిక్కచ్చిగా క్లియర్ గా కుండ బద్దలు కొట్టి కూడా చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం అయితే తన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందో మరో రెండు రోజుల్లో ఆయన ప్రకటించే అవకాశం అయితే ఉంది ఆ విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ